Hoskote ki maru peru Gannavaram. Yento mandi goppa vyaktulu ee Gannavaram niyojakavarga sasana sabhyulaga chesaru. Memu chesina tappu valla ee roju Gannavaram prajalu chaala ibbandulu edurukuntunnaru. Aanadu ema emil kadani కనీసం పేరు తెలియని వ్యక్తిని ఆనాడు ఎమ్మెల్యేగా చేసింది తెలుగుదేశం పార్టీ. 2019 ఎన్నికల్లో కూడా భిన్నాభిప్రాయాలున్నా కూడా మళ్ళీ ఆ వ్యక్తికి అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారే ఆనాడు ఏమయ్యారని అడుగుతున్నా. ఇప్పుడు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారే ఎందుకు మూడు సార్లు తెలుగుదేశం పార్టీ బీఫామ్ తీసుకున్నారని ఈ సభాముఖంగా ఆ పిల్ల సైకుని అడుగుతున్నా. నమ్మకున్న సిద్ధాంతాలు కట్టుబడి ఉండాలి. అందరికీ కష్టకాలాలు వస్తాయి. దేవుడు అందరికీ అన్ని రకాలుగా పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలని జయించిన వ్యక్తే నాయకుడు అవుతాడు. చంద్రబాబు నాయుడు గారు అనేక ఇబ్బందులు పెట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన అనేక దొంగ కేసులు పెట్టారు. లోకేష్ పైన కూడా 20 కేసులు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ ఉందండి 307. ఎస్సీ ఎస్టీ కేసు ఉందండి నా పైన. మొన్న గవర్నర్ గారిని కలిసినప్పుడు కూడా చెప్పా ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన వ్యక్తి. ఆయన అడిగారు కోర్టుకి వెళ్ళారా క్వాష్కి. నేను వెళ్ళలేదు సార్ అన్న. ఎందుకన్నారు. జైలుకి ఎప్పుడు పంపిస్తాడా చూస్తున్నాను సార్ అన్న. నేనే తప్పు చేయలా. ఏం తప్పు చేయనప్పుడు ఎందుకు సార్ నేను వెళ్ళి క్వాష్కి వెళ్ళాలి. బాధ్యత ఇప్పుడు ఈ ప్రభుత్వం పైన ఉంది. నేను ఎక్కడ పారిపోయే వ్యక్తిని కాదని గవర్నర్ గారు కూడా చెప్పా. ఇట్లా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన దొంగ కేసులు పెట్టారు. దేవాలయం లాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసి తగలబెట్టారు. ఎవరైతే ఈ పిల్ల సైకోని గెలిపించేదానికి కష్టపడ్డారో అహర్నిశలు కష్టపడ్డారో వాళ్ళపైన దొంగ కేసులు పెట్టి జైలుకి పంపించారు. ఇదంతా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. నిన్న మీటింగ్ లో అన్ని చెప్పేశా మళ్ళీ చెప్పాలనుకోట్లా. తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత తల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడిసి ఈ పిల్ల సైకో పారిపోయాడు. ఆనాడు ఎవరు ముందలు రాకపోయినా అర్జునుడు గారు ధైర్యంగా వచ్చి ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేశారు. అర్జునుడు గారు వాస్తవంగా 2013 ముందల 12 ముందల నాకు పెద్ద పరిచయం లేదు. కానీ ఒక గ్రామ అధ్యక్షుడి దగ్గర నుంచి మున్సిపల్ చైర్పర్సన్ కానీ ఎమ్మెల్సీగా ఎదిగిన వ్యక్తి అర్జునుడు గారు. అమరావతి ఉద్యమం బయట జరుగుతుంటే శాసన మండలిలో మేమందరం కలిసి పోరాడు. ఆనాడు నా గొంతు సహకరించకపోతే అర్జునుడు గారు వైపు చూసేవాడు. ఆయనకి చాలా పెద్ద కంఠం. నాకు అట్టే పక్క నేను ఇటు కూర్చున్నా అటు పక్కన ఆయన కూర్చున్నారు. ఇప్పుడు కూడా ఆయన పోరాటం చేసిన విధానం గుర్తొస్తుంది. చాలా కష్టపడ్డారు. ఆయనకి ఆరోగ్యం సహకరించకపోయినా ఆ రోజు అమరావతి బిల్లు పైన పెద్ద ఎత్తున పోరాటం చేసిన వ్యక్తి అర్జునుడు గారు. ఈ వైకాపా మంత్రులందరూ ఒక్కొక్క ఎమ్మెల్సీకి ఇంత డబ్బులు ఇస్తామని బేరం పెట్టి లాగేదానికి ప్రయత్నించిన అర్జున్ గారు ఒకటే చెప్పారు. నేను పుట్టింది తెలుగుదేశంలోనే, సచ్చేది కూడా తెలుగుదేశంలోనే అని ఆనాడు చెప్పిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు నన్ను ఒక విషయం అడిగారు. ఆయన గ్యాలరీ నుంచి చూశారు మేమందరం అక్కడ ఉన్నాం కౌన్సిల్లో. మీ స్పిరిట్ ఏంటిరా అన్నారు. అంటే అందరూ కలిసిగడిగా ఎట్ట పోరాడారు, వాళ్ళు దాడి చేస్తున్నారు,
వచ్చి మీ పైన దూసుకుని వెళ్తున్నారు అవమానిస్తున్నారు ఏంటి మీ స్పిరిట్ అంటే ఒకటే చెప్పిన అన్న మీరు మా కౌన్సిల్ పంపించిన సైన్యం మొత్తం గ్రామ పార్టీ అధ్యక్షులుగా వాళ్ళ జీవితం ప్రారంభించిన వ్యక్తులు వాళ్ళు ఏనాడు ఈ పసుపు జెండాకి మోసం చేసే వ్యక్తులు కానే కారణం చెప్పారు ఆ నమ్మకాన్ని నిలబెట్ట ఇక రాజుగారు కూడా ఉన్నారు ఏరు మా రాజుగారు ఎక్కడ ఉన్నారు రాజుగారు కూడా ఉన్నారు ఆ రోజు కౌన్సిల్ లో మేము అందరం కలిసికట్టుగా పోరాడాం దాని తర్వాత కూడా ప్రజల సమస్యలపైన గట్టిగా మాట్లాడాలంటే అర్జున్ గారిని ముందల పెట్టేవాళ్ళం ఆయన కండం అంత గట్టిదని నాపైన దాడి చేసాక ఆనాడు కృష్ణా జిల్లాకు చెందిన ఒక మంత్రి ప్రయత్నిస్తే అర్జున్ గారు గాని రాజు గారు గాని అడ్డంగా నిలబడి ఎవరాను వచ్చేదానికి మా నాయకుడు పైన పోరాడి చాలా మందికి తెలియని విషయం అంటే మనమే వాళ్ళని తన్నాం కౌన్సిల్ వాళ్ళు మనకు జోలికి వస్తే అక్కడనే ఆమ్లెట్ వేసి పంపించాం అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం అది తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తలో ఉన్న స్పిరిట్ అందుకే నిన్న చెప్పా గత 4 సంవత్సరాలు 3 నెలలుగా చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు కేసులు పడినాయి చాలా మంది జైలుకి వెళ్ళారు ఏం తప్పు చేయపోయినా జైలుకి పంపించారు మిమ్మల్ందర్నీ కాపాడుకునే బాధ్యత వ్యక్తిగతంగా ఈ లోకేష్ తీసుకుంటాడు చాలా మీటింగ్ లో చెప్పా నేను కుదరల కార్యకర్తలు బంపర్ ఆఫర్ ఇస్తున్నా 2019 నుంచి 24 మధ్య ఎవరిపైనైతే ఎక్కువ కేసులు ఉన్నాయో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నాది నేను నిర్మమాటంగా చెప్తున్నా దాంట్లో నాకు ఎలాంటి సందేహం లేదు నాలుగేనా చేయబెట్టు 20 బ్రదర్ చాలా స్లో ఉన్నావు నువ్వు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన 74 గంట లేటెస్ట్ లెక్క ఆయన నేను తాడుపత్రికి వెళ్ళినప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు నేను 100 కేసులు పెట్టించుకుని వస్తాను నీ దగ్గరికి అని చెప్పాడు మొన్న చెన్నాడు పోలీసు వాళ్ళు స్లో అయ్యారబ్బా కేసులు పెట్టట్లేదు నా పైన 74 ఆగిపోయింది కౌంటర్ అన్నాడు అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే స్పిరిట్ చూడండి పోరాడే మనస్తత్వం చూడండి తాడపత్రిలో ఉన్న ప్రతి కౌన్సిలర్ పైన 2 డజన్ల కేసులు అండి మినిమం ఎంత కాదని అన్ని కేసులు వేదిక మీద ఉన్న చాలా మంది పైన కేసులు జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఆ పోరాటాన్ని ఏనాడు తెలుగుదేశం పార్టీ మర్చిపోదు మీరందరూ ధైర్యంగా ఉండాలి అర్జునుడు గారు చాలా కష్టపడ్డారు దాని తర్వాత వాళ్ళ అబ్బాయి బోసు కూడా ఇక్కడ ఉన్నారు వేదిక పైన ఉన్నారు ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకునే బాధ్యత వ్యక్తిగతంగా మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభకు హామీ ఇస్తున్నా ఆనాడు అర్జునుడు గారికి ఇది మొదటిసారి కదా దాని ముందలో కూడా అనారోగ్యం గురవుతే చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ గా మాట్లాడి ఆయన ఇమ్మీడియట్ గా హైదరాబాద్ కి తరలించి కాపాడి తీసుకొచ్చారు అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం మనందరం కుటుంబ సభ్యులం మీకు ఇబ్బందులు ఉంటే నేను అండగా ఉంటాను నాకు ఇబ్బంది ఉంటే మీరు అండగా ఉంటారు ఇది తెలుగుదేశం పార్టీ గొప్పతనం సో ఇక్కడ ఉన్న కార్యకర్తలందరినీ కోరేది ఒకటి ఈ పిల్ల సైకోని శాశ్వతంగా రాజకీయాల నుంచి బహిష్కరించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం స్వామి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆయన మన సేనాధిపతి ఇక్కడ ఉన్న మనందరం ఆయన సైనికులం అందరం సైనికులమే ఆయన గెలుపు కోసమే మనందరం కష్టపడాలి ఆయన ముఖ్యమంత్రి చేసేదానికి మనందరం కష్టపడాలి నిన్న కాదు మొన్న